హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వ్లాగింగ్ విత్ శివ. ఈరోజు నేను మీ ముందరకి మరొక అద్భుతమైన ఆలయం వీడియో అయితే వచ్చేసాను. ఈరోజు మనం చూడబోయే ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి అయితే పెద్దగా తెలియదు. ఈ ఆలయం ఎక్కడుందంటే మన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళంగాడు అనే ఒక ఊరిలో అయితే ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం పేరే శ్రీ వడారణ్యేశ్వర స్వామి వారి ఆలయము. ఈ ఆలయం పురాతనమైనది, 18వ శతాబ్దంలో నిర్మించిన ఆలయము. అంతేకాకుండా ఈ యొక్క ప్రదేశంలోనే ఆ పరమేశ్వరుడికి కాళికాదేవికి అయితే నృత్య పోటీలు అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆలయం 276 పాడలు పెట్టిన స్థలాల్లో ఈ యొక్క ఆలయం కూడా ఒకటి. అంతేకాకుండా పంచసభల్లో కూడా ఈ ఆలయం ఒకటి. ఇంతకీ పాడలు పెట్టిన స్థలం అంటే ఏంది, పంచసభ ఏంది, ఇవన్నీ మనం తెలుసుకుందాం వీడియో లోపలికి వెళ్ళి. ఓకే, ముందుగా అడ్రస్ విషయానికి వస్తే ఈ ఆలయం మనకి తిరుపతి నుండి 92 కిలోమీటర్ల దూరంలో, తిరుత్తణి నుండి 30 కిలోమీటర్ల దూరంలో, అరకోణం నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ ఆలయం అయితే వస్తుంది అన్నమాట. మీకు తిరుత్తణి నుండి అలాగే కాంచీపురం నుండి ఈ ఆలయానికి బస్సెస్ అండ్ ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అడ్రస్ అంతా క్లియర్గా అర్థమైంది కదా. మీకు ఈ టెంపుల్ తాలూకా లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఓకే, వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఆలయం దగ్గరికే వెళ్దాం, లెట్స్ గో. ఇదే అండి నేను మీకు చెప్పిన శ్రీ వడారణ్యేశ్వర స్వామి వారి ఆలయం. ముందుగా మనము ఈ ఆలయ కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం, పదండి. మీకు చెప్పాను కదా ఈ ఆలయ కోనేరుకి చూద్దాం ఫస్ట్ అని. ఎందుకంటే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకునే ముందు మనకు ప్రొసీజర్ ఉంది. అదేంటంటే, ఆఫ్కోర్స్ అన్ని ఆలయాల్లాగే ఫస్ట్ మనం ఈ గుడి తాలూకా కోనేరు దగ్గరికి వెళ్ళి వీలైతే స్నానం లేదా నీళ్ళు అయితే తలమిచ్చి చల్లుకుంటాం కదా. ఫస్ట్ అలా ఈ గుడి లోపలికి వెళ్ళే ముందు ఈ యొక్క తీర్థంలో అయితే మనము నీళ్ళు చల్లుకుందాం. దీని తర్వాత మనం చేయాల్సింది వచ్చేసి ఇక్కడ భద్రకాళి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిని దర్శించిన తరువాతే మనము ఆ వాడారణ్యేశ్వర స్వామి ఆలయం లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే ఈ ఆలయం తాలూకా కోనేరు అనమాట. మనం కిందకి దిగుదాం, కిందకి దిగి మీతో అదంతా మాట్లాడుకుందాం. ఓకే రండి. చూస్తున్నారు కదా, ఇదే యాయం యొక్క కోనేరు. ఈ యొక్క కోనేరుని ముక్తి తీర్థం అని అయితే పిలుస్తారనమాట. ఈ యొక్క కోనేరు కూడా చాలా పెద్దది, మీరు చూడొచ్చు. దాదాపు 800 మీటర్లు అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క కోనేరు తాలూకా పొడవు. ఇప్పుడు మనం కోనేరు చూసుకున్నాం కదా, ఇప్పుడు మనము భద్రకాళి అమ్మవారిని అయితే దర్శించుకోవాలా. రండి, అమ్మవారిని అయితే దర్శించుకుందాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదైతే ఈ యొక్క ఆలయం తాలూకా కోనేరు అనమాట. మీరిప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నది వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పిన భద్రకాళి అమ్మ టెంపుల్. మనం ఫస్ట్ అమ్మవారిని దర్శించిన తర్వాతే స్వామివారిని అయితే దర్శించాల్సి ఉంటుంది. రండి, మనం ఫస్ట్ అమ్మవారిని అయితే దర్శిద్దాం రండి. ఈ ఆలయమే అండి నేను మీకు చెప్పిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయము. ఈ ఆలయం మనకి ఈ వడారణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది కదా, మనం కొంతసేపట్లో చూడబోతున్నాము. ఆ ఆలయానికి 1 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అంటే మన మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్లో అయితే మనకి ఈ అమ్మవారి గుడి అయితే ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఏ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అయినా సరే అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు, కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారు శాంతి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారనమాట. మొదట మనం అమ్మవారిని దర్శించాలి అని చెప్పింది అయితే ఆ పరమేశ్వరుడే అండి. శివుడు అమ్మవారితో చెప్తారు ఏమని, మొదట భక్తులు నన్ను దర్శించుకునే కన్నా ముందు నిన్ను దర్శించుకుంటేనే వారి దర్శనానికి ప్రతిఫలం కలుగుతుంది అని. స్వామివారు ఈ మాట ఎందుకు ఇచ్చారనేది మనము ఈ ఆలయం చరిత్రలో అయితే తెలుసుకుందాం. అది తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు శ్రీ వడారణ్యేశ్వర స్వామివారి ఆలయానికి అయితే వెళ్ళాలి. రండి, మనం ఇంకా స్వామివారి ఆలయానికి అయితే వెళ్దాం. ఇదేనండి నేను మీకు చెప్పిన శ్రీ వడారణ్యేశ్వర స్వామివారి ఆలయము. మనము ముందుగా ఈ ఆలయం టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 నుండి రాత్రి 8 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని అయితే తెలుసుకుందాము. పూర్వం సుంబన్ నిసుంబన్ అనే ఇద్దరు రాక్షసులు అయితే ఉండేవారు. వాళ్ళు శివునికి ఎంతో కఠోరమైన తపస్సును అయితే చేశారు. వాళ్ళ తపస్సుకు ముక్తుడైన శివుడు వచ్చేసి వాళ్ళకు ఒక వరం ఇస్తారు. ఆ వరం ఏంటంటే, వాళ్ళ రక్తము చుక్క కింద పడినప్పుడు ఆ ఒక రక్తము చుక్క వచ్చి శివలింగం అవుతుంది. ఈ వరం వాళ్ళు కోరగా శివుడైతే ఆ ఒక వరాన్ని అయితే నెరవేరుస్తారనమాట. ఈ వరం తర్వాత ఆ ఇద్దరు రాక్షసులు వచ్చేసి దేవదేవతలందరినీ ఇబ్బంది పెడుతూ వస్తారు. అప్పుడు దేవదేవతలందరూ పరమేశ్వరుడి దగ్గరికి రాగా పరమేశ్వరుడు వచ్చేసి పార్వతీదేవితో, ఈ యొక్క రాక్షసులని ఇద్దరిని నువ్వు కాళీ అవతారం ఎత్తి వాళ్ళని అయితే అంతం చేయని అయితే చెప్తారు.
అప్పుడు శివుని సలహా మేరకు పార్వతీదేవి భద్రకాళి అమ్మవారిగా అవతారం ఎత్తి ఈ యొక్క రాక్షసులు ఇద్దరిని అయితే చంపేసి ఆ ఒక రక్తాన్ని అయితే అమ్మవారు అయితే కింద పడకుండా అమ్మవారే తాగేస్తారనమాట. ఆ ఒక రాక్షసులు యొక్క రక్తం తాగడం వలన అమ్మవారి యొక్క మతిస్థిమితం లోబడి అంతేకాకుండా ఇంద్రియాలపైన నిగ్రహం కోల్పోతుంది అమ్మవారు. అప్పుడు అమ్మవారు కూడా ఒక రాక్షసురాలులాగా ప్రవర్తించడం మొదలుపెట్టి ఆ యొక్క దేవతల దగ్గరికి వెళ్ళి దేవతలను కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెడుతుంది. దీది తెలుసుకున్న పరమేశ్వరుడు తానే రంగంలోకి దిగాలని అయితే అనుకుంటారు. దానికి కాళికాదేవి అలాగే పరమేశ్వరుడు ఇద్దరు ఈ యొక్క తిరువల్లంగాడు అనే యొక్క ప్రాంతానికి అయితే వస్తారు. అలా రాగానే కాళికాదేవి వచ్చేసి పరమేశ్వరుని చూసి ఆయన మీదికి యుద్ధం చేయడానికి వస్తుంది. అది చూసిన బ్రహ్మదేవుడు అలాగే మహావిష్ణువు వాళ్ళిద్దరిని ఆపి వాళ్ళిద్దరికైతే యుద్ధం బదులుగా ఒక నృత్య పోటీలను అయితే పెట్టాలనుకుంటారు. దానికి శివుడు అలాగే కాళికాదేవి ఇద్దరు అంగీకరించగా వాళ్ళ నృత్యాన్ని చూడడానికి నారద మహాముని అలాగే మృంజికేశ మహర్షి మరి ఎందరో అయితే ఈ యొక్క నృత్యాన్ని చూడడానికి వస్తారు. ఈ యొక్క నృత్యానికి సంగీతం కావాలి కదా, ఆ యొక్క సంగీతాన్ని బ్రహ్మదేవుడు అలాగే శ్రీ మహావిష్ణువు అయితే ఆ యొక్క సంగీతాన్ని అయితే అందజేస్తారు. ఇక నృత్య పోటీలు అయితే మొదలవుతాయి. పరమేశ్వరుడు 17 రకములైన నృత్య భంగిమలను అయితే చేయగా కాళికాదేవి తూచా తప్పకుండా ఆ ఒక 17 రకములైన నృత్య భంగిమలను అయితే చేస్తుంది. ఇంకా లాభం లేదనుకున్న పరమేశ్వరుడు అతి వేగవంతమైన ఊర్ధవ తాండవాన్ని అయితే మొదలు పెడతారు. ఆ ఒక ఊర్ధవ తాండవంలో స్వామివారు ఉద్దేశపూర్వకంగానే తన కుడి చెవి పోగుంటుంది కదా, ఆ ఒక పోగును నేలపై జారి విడిచి తన కుడి కాలుపైన నిలబడుకొని ఎడమ కాలితో ఆ ఒక చెవి పోగును తీసి అలాగే స్వామివారు తన చెవుకైతే ధరించుకుంటారు. ఈ యొక్క నృత్య భంగిమను స్వామివారు ఆ ఒక నృత్యాన్ని వేస్తూనే చేస్తూ ఉంటారు. ఈ యొక్క భంగిమను మహిళగా ఉన్న కాళికాదేవి చేయలేదు కనుక తన ఓటమిని అయితే అంగీకరిస్తుంది. అలా తన ఓటమిని అంగీకరించినందువలన కాళికాదేవి చాలా కోపంగా అయితే ఉంటుంది. ఆమె కోపాన్ని చూసిన పరమేశ్వరుడు కాళికాదేవి వద్దకు వచ్చి ఆమెను శాంతింపజేయడానికి ప్రస్తుతం తిరువిల్కోళం అనే ఆలయంలో రక్ష నృత్యం అనే ఆహ్లాదకరమైన నృత్యం చేస్తానని కాళికాదేవికి అయితే చెబుతారు. ఆ ఒక నృత్యాన్ని అమ్మవారిని వచ్చి అయితే చూడమంటారు. అంతేకాకుండా స్వామివారు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు మొట్టమొదట ఈ యొక్క భద్రకాళి అమ్మవారిని అయితే దర్శించిన తరువాతే ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించాలి. అలా దర్శిస్తేనే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని వాళ్ళ యాత్ర పరిపూర్ణమవుతుందని అయితే స్వామివారు అమ్మవారితో అయితే చెప్తారు. అందుకనే ఎవ్వరు కానీ ఆలయానికి వచ్చినా ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే స్వామివారి దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడ స్వామివారు నృత్యం చేసిన దానికి ప్రతిబింబంగానే ఈ ఆలయంలో కూడా మనకి స్వామివారి విగ్రహం, ఏది నటరాజ స్వామివారి విగ్రహము, తన ఎడమ కాలు లేచి చెవిని అంటుకున్న ఒక భంగిమలో అయితే స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారిని రతిన సభాపతి ఈశ్వరర్ అని అయితే పిలుస్తారు. అలాగే అమ్మవారిని శివగామ సుందరిగా పూజిస్తారన్నమాట ఈ యొక్క ఆలయంలో. ఇది ఈ ఆలయంలోని నటరాజస్వామివారి యొక్క చరిత్ర. ఈ ఆలయంలో నటరాజస్వామివారి విగ్రహమే కాకుండా ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ వాడారణ్యేశ్వర స్వామివారి లింగం కూడా ఉంది. ఇప్పుడు ఆ ఒక్క చరిత్రను అయితే మనం తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని మొత్తం ఒక దట్టమైన అడవి మొత్తం మర్రి చెట్లతో అయితే ఉండేది. అటువంటి అడవిలో ఒక్క మర్రి చెట్టు కింద ఒక స్వయంభు శివలింగం అయితే వెలిసింది. ఆ ఒక్క లింగాన్ని చూసి అక్కడ వాళ్ళైతే ఒక ఆలయాన్ని అయితే నిర్మించారు. నిర్మించి ఆ ఒక్క లింగానికి శ్రీ వడారణ్యేశ్వర అని అయితే పేరు పెడతారనమాట. ఇంతకీ ఆ పేరు యొక్క అర్థం వచ్చేసి వాడ అంటే తమిళంలో మర్రి చెట్టు అని అయితే అర్థం అనమాట. అలాగే అరణ్యం అంటే అడవి అని, ఈశ్వరర్ అంటే శివుడు అని అర్థం. వడారేశ్వరర్ అంటే మర్రి చెట్ల అడవిలో స్వయంభుగా వెలిసిన పరమేశ్వరుడు అని అయితే అర్థం వస్తుంది అనమాట ఈ యొక్క వడారణ్యేశ్వర స్వామివారి ఆ లింగానికి పేరుకి. ఈ యొక్క ఆలయంలోనే మనకి లోపలికి ఎంటర్ అయినంగానే మనకి రైట్ సైడ్లో అయితే నటరాజ స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. అది దాటంగానే మనకైతే ఈ యొక్క స్వయంభు శివలింగం అయితే కనిపిస్తుంది. చాలా పెద్దది శివలింగం, మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు దర్శించుకోవచ్చు. ఈ రెండు ఆలయంలో ఎక్కడుంటుంది అంటే రతిన సభై,
ఇప్పుడు మనం ఆ రతిన సభై అంటే ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలయంలో చూస్తోంది అతి అద్భుతమైన పంచ సభైల్లో ఒకటైన రతిన సభై. ఇంతకీ పంచ సభై అంటే ఏంటో తెలుసుకుందాం. పంచ సభై అంటే శివుడు తన విశ్వనృత్యాన్ని ప్రదర్శించిన ప్రదేశాలనే పంచసభై లేదా పంచమందిరాలు అనైతే పిలుస్తారన్నమాట. స్వామివారు సాక్షాత్తు ఈ యొక్క ప్రదేశంలోనే తన నృత్యాలను అయితే ప్రదర్శిస్తారు. అలా 5 ప్రదేశాలలో మొట్టమొదటి ప్రదేశము ఈ యొక్క తిరువల్లంగాడులోని రతిని సభై. రెండోది వచ్చేసి చిదంబరం నటరాజస్వామి ఆలయంలోని కనక సభై. మూడోది మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న రజత సభై, దీన్ని వెళ్ళి సభై అని కూడా పిలుస్తారు. అలాగే నాలుగవ సభ తిరునల్వేలిలోని నీలయ్యప్ప టెంపుల్లో తమిర సభై అనైతే ఉంది. అలాగే చివరి సభ తిరుకుట్రాలంలోని కుట్రాలనాథర్ ఆలయంలోని చితిర సభై. ఈ 5 ప్రదేశాలే అండి శివుడు తన యొక్క విశ్వనృత్యాన్ని ప్రదర్శించిన పంచ సభై. ఓకే, ఈ ఆలయంకి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే 276 పాదల్ పెట్ర స్థలంలో ఈ ఆలయము 15వ స్థానంలో ఉంది. ఇంతకీ పాదల్ పెట్ర స్థలం అని ఏంటంటే నాయనార్లు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసి శైవ సాధువులు అనమాట. వీళ్ళు 276 శివాలయాలను అయితే గొప్పగా కీర్తిస్తూ వాళ్ళు కొన్ని పద్యాలను అయితే రచించారు. అందులో ఈ యొక్క ఆలయం గురించి కూడా చాలా గొప్పగా రాశారు. వాళ్ళు రాసిన ఒక 276 ఆలయాలనే పాదల్ పెట్ర స్థలం అని అయితే పిలుస్తారన్నమాట. ఈ 276 పాదల్ పెట్ర స్థలాలలో 273 ఆలయాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. 2 ఆలయాలు శ్రీలంకలో, అలాగే 1 ఆలయం వచ్చి నేపాల్లో అయితే ఉంది. ఇది మొత్తం 276 పాదల్ పెట్ర స్థలాలు. ఓకే, మనం ఇప్పుడు సాక్షాత్తు ఆ ఒక పరమేశ్వరుడే అమ్మ అని పిలిచిన కారిక్యాల్ అమ్మయారి యొక్క చరిత్రను అయితే తెలుసుకోబోతున్నాము. ఈ కారిక్యాల్ అనే అమ్మవారు వచ్చేసి 63 నాయనారుల్లో ఈమె కూడా ఒకరన్నమాట. ఈమె శివుడి యొక్క ఆ ఊర్ధవ తాండవాన్ని కూడా తన కళ్ళారా అయితే చూశారు. మొదట ఈమె శివుని యొక్క దర్శనం కోసం తల కిందులుగా నిలుచుని ఆ యొక్క కైలాస పర్వతాన్ని అయితే వెక్కి ఆ యొక్క స్వామివారి దర్శనాన్ని ఆయన యొక్క అనుగ్రహాన్ని అయితే పొందారు. ఆమె యొక్క భక్తిని మెచ్చిన శివుడు వచ్చేసి ఆమెని అమ్మ అని అయితే పిలుస్తారు. అంతేకాకుండా తను తిరువల్లంగాడులో వేయనున్న ఆ యొక్క ఊర్ధవ తాండవాన్ని కూడా ఆమెను వచ్చి స్వయంగా చూడమని అయితే చెప్తారు. ఆ యొక్క తాండవాన్ని చూడడానికి ఆమె కూడా ఈ యొక్క ఆలయానికి రాగా ఆ ఈ ఆలయంలో ఆమె ఒక్కొక్క అడుగు పెట్టడంతో ఆమె కాలు నుండి ఒక్కొక్క శివలింగం అయితే ఉద్భవిస్తుంది. తన కాళ్ళ నుండి శివలింగం రావడం తనకి అగౌరవ ఆ ఒక లింగానికి అగౌరవపరిచినట్టు ఉంటుందని ఆమె మళ్ళా తిరిగి తలకిందులుగా నిలుచొని మళ్ళా ఈ యొక్క ఆలయానికి వచ్చి ఆ ఒక ఊర్ధవ తాండవాన్ని అయితే తన కళ్ళారా చూసి ఆ ఒక తాండవాన్ని ఆమె ఒక కీర్తనని కూడా రచిస్తుంది. ఈమె కాళిక్యార్ అమ్మవారు. ఈ యొక్క అమ్మయారి యొక్క జీవ సమాధి మనం రతిన సభై మనం స్వామివారిని దర్శించి ప్రాంగణాలు చేస్తాం కదా, ఆ ఒక ప్రదేశంలోనే మనకి ఇక్కడ అమ్మవారి యొక్క జీవ సమాధి కూడా ఉంటుంది. మీరు తప్పకుండా దర్శించండి. ఓకే, అంతేకాకుండా ఈ యొక్క ప్రదేశానికి శని భగవానుడి యొక్క కొడుకైన మాంతీశ్వరుడు అయితే వస్తారు. ఆయన ఎందుకు వస్తారంటే తన మీద బల్లి అయితే పడుతుంది, ఆ ఒక బల్లి పడిన దోషాన్ని నిర్మూలించడం కోసం ఆయన ఈ యొక్క ఆలయానికి వచ్చి శివునికి అయితే తపస్సు చేస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తనకున్న దోషాన్ని కూడా పోగొడతారు. అందుకు కారణంగానే ఇక్కడ కూడా అంటే సాక్షాత్తు శని భగవాను యొక్క కుమారుడు యొక్క దోషమై పోయింది కదా ఈ యొక్క ఆలయంని దర్శించడం వల్ల, ఇక్కడ ఒక పూజ అయితే చేస్తారు. దాన్ని మాంతీశ్వర పూజ అంటారన్నమాట. ఈ పూజలో మనకి ఏనాడు సరే కొన్ని ఎన్ని రకములైన శని దోషాలైనా ఈ యొక్క ఆలయంలో పూజలు చేస్తే పోతాయని అయితే ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ యొక్క దోషాలని ఎప్పుడు ఆ ఒక పూజలు ఉంటాయి కదా, ఆ ఒక పూజ వచ్చేసి ప్రతి వారం, అది కూడా శనివారం మాత్రమే ఇక్కడ ఒక మాంతీశ్వర పూజ అయితే జరుగుతుంది. మీరు ఆ గుళ్ళో అయినా టికెట్స్ తీసుకోవచ్చు, లేదా కొన్ని కొన్నిసార్లు ఆన్లైన్లో కూడా రిలీజ్ చేస్తారు, ఆన్లైన్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర స్థల పురాణం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆలయం యొక్క పూర్తి నిర్మాణ చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో చోళరాజులు అయితే నిర్మించారు. ముఖ్యంగా కొన్ని శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని చోళరాజైన పరాంతక చోళ అయితే నిర్మించారని చెప్తారు. ఈ ఆలయం యొక్క శాసనాల ప్రకారం ఈ యొక్క ఆలయాన్ని 5వ శతాబ్దం నుంచి చోళరాజులు
అంతేకాకుండా పాండ్యులు ఆ పల్లవులు చివరి రాజులైన విజయనగర రాజుల యొక్క శాసనాలు కూడా ఈ ఆలయంలో అయితే ఉన్నాయని అయితే చెప్తారన్నమాట. ఈ ఆలయం యొక్క ప్రధాన గోపురం దాన్నే రాజగోపురం అని అయితే అంటారు. ఈ గోపురానికి 5 అంచెలు అయితే కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి మొత్తం 3 ప్రాకారాలు ఉండగా ఈ ఆలయంలో దాదాపు 60 విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ ఆలయం యొక్క మండపాల విషయానికి వస్తే ఇక్కడే 100 కాళ్ళ మండపం, దీన్నే 100 స్తంభాల మండపం అని కూడా పిలుస్తారు. ఇక్కడే నటరాజ స్వామి వారికి అభిషేకం కూడా చేసేది. ఈ ఆలయంలో జరిగే పండుగల విషయానికి వస్తే తమిళ మాసమైన మార్గజి, ఇది మనకి డిసెంబర్ టు జనవరి మంత్ అన్నమాట. ఈ యొక్క నెలలో ఇక్కడ తిరువందిరై అనే ఒక పండుగ అయితే జరుగుతుంది. దీన్ని అత్యద్భుతంగా రంగరంగ వైభవంగా అయితే జరుపుతారు. అంతేకాకుండా ఇక్కడ శివరాత్రులు అయితే అద్భుతంగా అయితే జరుపుతారు. చాలా చాలా బాగా జరుగుతాయంటే ఇక్కడ. అంతేకాకుండా ప్రతి సోమవారం పూజలు అలాగే శివుని యొక్క పూజలు అయితే ఇక్కడ ఘనంగా అయితే చేస్తారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని మీకు అద్భుతమైన మ్యూజిక్స్తో మంచి మంచి సినిమాటిక్ షాట్స్తో చూపిస్తాను, చూడండి. ఇదండి ఇవాళ వీడియో. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే ఈ యొక్క వాడారణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించడం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే సాక్షాత్ పరమేశ్వరుడే ఇక్కడ నృత్యం చేశాడు కదా, ఆ ఒక విషయాన్ని తలుచుకుంటుంటే మరింత ఆనందంగా అయితే ఉందన్నమాట నాకు. ఈ యొక్క ఆలయాన్ని మీరు మర్చిపోకుండా ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అన్నమాట. ఈ ఆలయమే కాకుండా మన ఛానల్లో తిరువన్నామలై అలాగే రామేశ్వరం లాంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. అంతేకాకుండా అంటే రీసెంట్గానే మన ఛానల్లో సురుటిపల్లిలోని పల్లికొండేశ్వర స్వామి వారి ఆలయం, అలాగే నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయం, రామగిరిలోని వాళేశ్వర స్వామి ఆలయం వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ తాలూకా లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రామేశ్వరం అరుణాచలం వీడియోస్ అయితే మీరు ప్లేలిస్ట్లో కూడా చెక్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివ వర ప్రసాద్ సైనింగ్ ఆఫ్.